నెల్లూరు జిల్లా కోవూరు పోలింగ్ కేంద్రాలను ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ సరళి, అక్కడ ఏ పాట్లను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ గ్రామాలలో కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. సమస్యలు సృష్టించిన వారిపై కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బృందాలను పంపాలని కోరుతున్నామన్నారు. అది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ని కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ని కంప్లైంట్ ఇస్తున్నాము. దాన్ని కరెక్ట్ చేయాలా, సిఆర్పిఎఫ్ని పంపమని రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ పర్సంటేజ్ కూడా కోవిడ్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కూడా జరుగుతుంది. నెల్లూరు టౌను, రూరల్ అన్ని దగ్గరలు కూడా బాగా జరుగుతుంది. అక్కడ ఏమి ఇబ్బందులు కూడా ఏం లేవు, చూసొచ్చాను. ఇక్కడ కోవూర్ ఒక్కటే, కోవూర్ కాన్స్టిట్యుయెన్సీ, జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం, ఈ రెండు ట్రబుల్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను.